రాష్ట్రంలో 5 రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇవాళ రేపు భారీ వానలు పడతాయని ప్రకటించింది. అన్ని జిల్లాల్లో 2 రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయన్నారు అధికారులు. ఆ తర్వాత 3 రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని చెప్పారు వెదర్ ఆఫీసర్లు. సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారం ముమ్మరం చేశారు. ఇవాళ మధ్యాహ్నం 4 గంటలకు కరీంనగర్లో జనజాతర సభకు హాజరు కానున్నారు. సాయంత్రం వరంగల్ లోక్సభ స్థానంలోని వరంగల్ తూర్పు పశ్చిమ అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రచారం చేయనున్నారు సీఎం. వరంగల్ హనుమకొండలో రోడ్ షో కార్నర్ మీటింగ్ లో పాల్గొననున్నారు. వరంగల్ ఎంపీ సెగ్మెంట్లో రేవంత్ రెడ్డి ప్రచారం చేయడం ఇది మూడోసారి. ప్రధాని మోదీ గ్యారంటీలకు వారంటీ లేదన్నారు సీఎం రేవంత్ రెడ్డి. బీజేపీ పని ఖతమైందని, కేంద్రంలో వచ్చేది కాంగ్రెస్ సర్కారేనని చెప్పారు. మోదీ చెప్పిన ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఎక్కడ పోయాయని ప్రశ్నించారు. హంగర్ ఇండెక్స్లో మనకన్నా పాకిస్తాన్, బంగ్లాదేశ్ మెరుగ్గా ఉన్నాయని చెప్పారు. సికింద్రాబాద్ లోక్సభ నియోజకవర్గంలోని ఉప్పల్, మల్కాజ్గిరి ఎంపీ సెగ్మెంట్లలోని అంబర్పేటలో రోడ్ షోలు నిర్వహించారు రేవంత్. కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానంలో ప్రచారం చేశారు. ఖమ్మం జిల్లా బోనకల్లో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డితో కలిసి రోడ్ షో నిర్వహించారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. ముఖ్యమంత్రిని, మంత్రులను సన్నాసులు, దద్దమ్మలంటే ఎట్టి పరిస్థితుల్లో ఊరుకోబోమని భట్టి హెచ్చరించారు. కేసీఆర్ తన భాష మార్చుకోవాలని సూచించారు. షెడ్డుకు పోయిన కారు ఇక బయటకు రాదన్నారు మంత్రి పొంగులేటి. బీజేపీ సర్కార్ 10 ఏళ్లలో దేశ సంపదను పారిశ్రామికవేత్తలకు పంచిపెట్టిందన్నారు. రాజ్యాంగాన్ని మార్చేందుకు బీజేపీ కుట్ర చేస్తుందన్నారు మంత్రి సీతక్క. దేశమంటే హిందూ ముస్లిం ఐక్యతకు నిదర్శనమన్నారు. బడుగు బలహీన వర్గాలు బాగుపడాలంటే రాహుల్ గాంధీని ప్రధానిని చేయాలన్నారు. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడలోని శ్రీ గుంజేడు ముస్లమ్మ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు సీతక్క. తప్పుడు హామీలతో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల్ని మోసం చేసిందన్నారు మాజీ మంత్రి కేటీఆర్. పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా కరీంనగర్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వినోద్ కుమార్ కి మద్దతుగా సిరిసిల్లలో ప్రచారం నిర్వహించారు. బీజేపీ మత రాజకీయం చేస్తోందన్నారు. బీజేపీ పుట్టకముందే వేములవాడ రాజన్న, కొండగట్టు అంచనా దేవాలయాలు ఉన్నాయన్నారు కేటీఆర్. నమ్మి ఓట్లేస్తే కాంగ్రెస్ హామీలన్నీ ఉత్తవేనన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. గజ్వేల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఆయన కాంగ్రెస్ ప్రభుత్వం ఏ హామీని అమలు చేస్తుందని ప్రశ్నించారు. మహిళలకు 2,500 రూపాయలు ఏమయ్యాయన్నారు. రాహుల్ గాంధీ పచ్చి అబద్దాలు మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ అంటేనే అబద్దాలని అన్నారు హరీష్ రావు. కాంగ్రెస్ విభజన రాజకీయాలు చేస్తోందన్నారు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా. ఆత్మనిర్భర భారత్తో ముందుకెళ్తున్నామన్నారు. మరోసారి మన మోదీ సర్కార్ అనే నినాదంతో ప్రతి కార్యకర్త జనంలోకి వెళ్లాలని సూచించారు. నల్గొండ చౌటుప్పల్లో ఏర్పాటు చేసిన సభలలో పాల్గొన్నారు నడ్డా. మోదీ మళ్లీ వస్తే దేశం 3వ ఆర్థిక శక్తిగా ఎదగడం ఖాయమన్నారు. 10 ఏళ్ల క్రితం మన చేతిలో చైనా ఫోన్లుంటే ఇప్పుడు మేడ్ ఇన్ ఇండియా ఫోన్లు ఉన్నాయన్నారు నడ్డా. రిజర్వేషన్ల రద్దు ఇష్యూపై సీఎం రేవంత్ చర్చకు రావాలన్నారు బీజేపీ రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్. రిజర్వేషన్లు ఎత్తేస్తామని బీజేపీ ఎప్పుడూ చెప్పలేదన్నారు. నెహ్రూ రిజర్వేషన్లను వ్యతిరేకించారో లేదో భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయం దగ్గర రేవంత్ చర్చకు రావాలన్నారు. రేవంత్కు రాజకీయాలపై విలువ ఉన్నా, దేవుడిపై నమ్మకమున్నా తన సవాల్ను స్వీకరించాలన్నారు లక్ష్మణ్. ఢిల్లీ లికర్ స్కామ్లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు బెయిల్ ఇచ్చేందుకు రౌస్ ఎవెన్యూ కోర్టు నిరాకరించింది. ప్రస్తుతం తీహార్ జైల్లో ఉన్న ఆమె ఈడీ, సీబీఐ కేసులో వేర్వేరుగా బెయిల్ పిటిషన్లు దాఖలు చేశారు. లోక్సభ ఎన్నికల్లో స్టార్ క్యాంపెయినర్గా ప్రచారంలో పాల్గొనాల్సి ఉందని పిటిషన్లో తెలిపారు. బెయిల్ ఇవ్వడానికి మెరిట్స్ లేవన్నారు రౌస్ ఎవెన్యూ స్పెషల్ కోర్టు న్యాయమూర్తి కావేరి బవేజ. గతంలో నిమ్మగడ్డ ప్రసాద్, వైఎస్ జగన్పై సీబీఐ నమోదు చేసిన కేసులో సుప్రీంకోర్టు తీర్పులోని అంశాలను ప్రస్తావించారు. ఆర్థిక నేరాలను చాలా తీవ్రంగా తీసుకోవాలని సుప్రీంకోర్టు చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. ఇండియా కూటమి అధికారంలోకి వస్తే రిజర్వేషన్లపై ఉన్న 50% లిమిట్ను తొలగిస్తామన్నారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. రాజ్యాంగాన్ని తొలగించి మోదీ ఒక్కరే పరిపాలన చేయాలని చూస్తున్నారని ఆరోపించారు. మధ్యప్రదేశ్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు రాహుల్. బలహీన వర్గాలు, ఆదివాసీల హక్కులను లాక్కోవాలని చూస్తున్నారని, అందుకే 400 సీట్లు అడుగుతున్నారని చెప్పారు. ఒడిశాలో జూన్ 4 తర్వాత డబుల్ ఇంజన్ సర్కారు ఏర్పడడం ఖాయమన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. బీజేడీ ప్రభుత్వానికి ఎక్స్పైరీ అయిపోయిందన్నారు. ఒడిశాలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు ప్రధాని. ఇండియా కూటమి బీజేపీపై తప్పుడు ప్రచారం చేస్తోందన్నారు. బీజేపీ గెలిస్తే రిజర్వేషన్లు రద్దు చేస్తుందనడంలో నిజం లేదన్నారు మోదీ. ఇండియా కూటమి పూర్తిగా అవినీతిలో కూరుకుపోయిందన్నారు కేంద్ర మంత్రి అమిత్ షా. కూటమి నేతల దగ్గర 12 లక్షల కోట్ల అవినీతి సొమ్ము ఉందన్నారు. జార్ఖండ్లో మంత్రి సహాయకుడి ఇంట్లో 30 కోట్లు అక్రమ నగదు దొరకడం అక్కడి ప్రభుత్వ అవినీతికి నిదర్శనమన్నారు. పశ్చిమ బెంగాల్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు అమిత్ షా. టీఎంసీ మంత్రుల ఇళ్లలో 50 కోట్ల అవినీతి సొమ్మును అధికారులు స్వాధీనం చేసుకున్నారని చెప్పారు. ఈ అవినీతి సొమ్మును లోక్సభ ఎన్నికల్లో ఉపయోగించడానికే దాచిపెట్టారన్నారు అమిత్ షా.